ఈరోజు పుత్కపల్లి ప్రెస్ క్లబ్లో ఓదల ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరి ఉద్యమకారులు మేము ఉద్యమకారులమైన మేము 2001 నుండి తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు గౌరవ ఉద్యమ రథసారథి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా ధర్నాలు, రాష్ట్ర రోకలు, రైలు రోకలు, వంట వార్పులు మిలియన్ మార్చి మరి మేము ప్రోగ్రామ్ చేసి మరి ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి ఆనాడు పోలీసు వాళ్ళు ఎన్ని అక్రమ కేసులు మా మీద బనాయించిన సులం ఆ కేసులకు భయపడకుండా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఉద్యమాన్ని ఉధృతంగా నడిపి తెలంగాణ రాష్ట్రం సాధించడంలో క్రియాశీలక పాత్ర పోషించిన మా ఉద్యమకారులను ఈరోజు మర్చిపోయి నువ్వు మాకు అధికారులకు వచ్చి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంలో చూడడం ఉద్యమకారుల సంక్షేమ బోర్డు కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేయకపోవడం చాలా బాధాకర విషయం. ఇటీవల అసెంబ్లీలో జరిగిన సమావేశాలలో మరి గౌరవ వరంగల్ జిల్లా శాసనసభలు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు నా శాసనసభ ఉన్నా ఒకటే నాకు ఎమ్మెల్యే పదవి ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే దమ్ము ధైర్యం చేసి నిండు అసెంబ్లీ సమావేశాలలో మరి నా ఉద్యమకారులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయి ఏది అనుకూలం ఉంటే అది కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పి అసలు రెండు అసెంబ్లీలో కోరితే ఆ దాన్ని నువ్వు మరి పట్టి తూచా పట్టి తప్పకుండా దాన్ని అమలు చేసి ఉండే కానీ నువ్వు మా ఉద్యమకారులకు అన్యాయం చేసినావు దాన్ని పట్టించుకోలే. ఆనాడు నువ్వు ఉద్యమ అదే అసెంబ్లీ సమావేశాన్ని మరి దాన్ని నువ్వు పరిగణలో తీసుకొని ఉంటే ఇలా మా కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి 2001 నుండి మరి అల్పెరుగని పోరాటం చేసిన మా దళిత బిడ్డ కుక్కమల్లన్న గారు చనిపోయి ఉండే పరిస్థితి కాదు ఈరోజు. మరి గ్రామాలలో అనేక గ్రామాలలో పోయి చూసినట్టయితే ప్రతి ఉద్యమకారుడు చూసినాం ముందు చూస్తే నుయ్యి వెనుక చూస్తే గొయ్యి లెక్క మరి అప్పుల పాలై ఆర్థిక ఇబ్బందులతోటి మరి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మరి మేము మీరు ఇప్పటికైనా స్పందించి మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి ఇవ్వాలని మేము కోరడం జరుగుతూ ఉంది. ఆనాడు పోరాటం చేసిన సందర్భాలలో 1200 మంది విద్యార్థులు మరి ఆత్మబలిదానం అనేది ఈ రాష్ట్రం ఏర్పడ్డది. ఆనాడు ఒక కొడుకుకు జన్మనిచ్చిన బాధ సోనియా గాంధీ తెలుసు కాబట్టి మరి సోనియా గాంధీ గారు రాష్ట్రం ఇచ్చిన చరిత్ర సోనియా గాంధీకి ఉంది కాబట్టి ఈరోజు చూసిన మరి ఉద్యమకారులకు మరి గౌరవ సోనియా గాంధీ గారు 250 గజాల స్థలం మరి 5 లక్షల రూపాయలు ఇచ్చి ప్రతి జూన్ 2 నాడు ప్రతి ఉద్యమకారునికి సన్మానం చేస్తామని మన ఎన్నికల పోస్టులో ప్రకటించిన సందర్భం మనం చూసినాం. మరి గౌరవ సోనియా గాంధీ గారిని అభినందించడం జరుగుతూ ఉంది ఓదల ఉద్యమకారుల పక్షాన. మరి నువ్వు ఇప్పటికైనా వాళ్ళు మేనపోస్టులో పెట్టి వారం 10 రోజులు కాబోతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళేంది నా నాయకత్వంలో బిడ్డ మీరు పనిచేసిన నష్టపోయారు నేనే ఇస్తాను ఎందుకంటే లేవు ఇప్పటికైనా నింటే మాకు ఉద్యమకారులు ఆదుకున్నట్టయితే నీ వెన్నంటే ఉండవని మేము పదే పదే అనేక సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇప్పటికైనా ఉద్యమకారులను విస్మరించినట్లయితే నీకు రానున్న ఎన్నికలలో ఉద్యమకారుల సత్తా చూపిస్తారు. అదేవిధంగా మరి గౌరవ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ సీమ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈ నెల 1వ తారీఖు నాడు హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్ భవన్లో మరి ఉద్యమకారుల రౌండ్ టేబుల్ సమావేశం ఉంది కాబట్టి మరి 200 మందితోటి ఆ సమావేశం ఉన్నది కాబట్టి ఈ ఓదల మండలం పెద్దపల్లి జిల్లా నుండి ఉద్యమకారులు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఆ విజయవంతం చేసినట్టయితే అన్ని రాజకీయ పార్టీలకు కనువిప్పు కలుగుతుంది. మరి అన్ని రాజకీయ పార్టీలు చూసినాం ఎన్నికల మనోపేక్షలో పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు మరి నీ నాయకత్వంలో పోరాటం చేసి నష్టపోయిన బిడ్డలు మేము కాబట్టి ఇప్పటికైనా కనికరంతో మా ఉద్యమకారులకు అండగా ఉండి సంక్షేమ బోర్డు కానీ కార్పొరేషన్ కానీ ఏర్పాటు చేసి జార్ఖండ్ రాష్ట్రంలో ఇస్తున్న విధంగా అక్కడ ఏ సంక్షేమ పథకం పెట్టినా ఆ రాష్ట్రంలో ఉద్యమకారులకు 20% వాటా ఉన్నది. అదే 20% వాటా మాకు తెలంగాణ ప్రాంతంలో అమలు చేయాలి, పింఛను ఇవ్వాలి, ప్రతి ఉద్యమకారునికి హెల్త్ కార్డు ఇవ్వాలి. ఆనాడు పోలీసు లాటి దెబ్బలకు ప్రతి ఉద్యమకారులు దెబ్బలు తిని ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే వేలు అవుతున్నాయి. ఆ మందులు కొనుక్కోవడానికి బాగా ఇబ్బందులు అవుతున్నారు ఉద్యమకారులు కాబట్టి తక్షణమే నువ్వు సంధించి ప్రతి ఉద్యమకారునికి మరి నీ వంతు ఉండి మరి ఈ సంక్షేమ బోర్డు కానీ కార్పొరేషన్ కానీ నువ్వు తక్షణమే ఏర్పాటు చేసి మరి 250 గజాలు కాదు 500 గజాలు నువ్వు ఈ తక్షణమే ప్రకటించాలని ఈ విలేకరుల సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. జై తెలంగాణ. జై తెలంగాణ.